ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్. ఈరోజు మనం చూడపోయే డిష్ వెరైటీ అయిన క్యారెట్ స్వీట్ ఫ్రెండ్స్. ఈ క్యారెట్ స్వీట్ సాఫ్ట్గా సూపర్బ్గా ఉంటుంది. ఆఫ్టర్నూన్ టైం మనం ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకుని ఈ డెసర్ట్ తిన్నామంటే ఆహా, ఎంత నోరు ఊరించేస్తుందో ఫ్రెండ్స్. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. నేను 4 మీడియం సైజ్ క్యారెట్ని ఇటు రౌండ్ రౌండ్గా కట్ చేసుకుని పెట్టుకున్నాను. 4 విజిల్స్ దాకా మీరు ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకోండి. దాని తర్వాత అది చల్లారాక మనం వాటర్నీను క్యారెట్ని సెపరేట్ చేసుకోవాలి. క్యారెట్ని అంతా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకుని వాటర్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇంత ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. దీనంతా ఒక ప్యాన్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేద్దాము. అందులోనే మనం 1/2 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత 3 టీ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ని ఆ క్యారెట్ వాటర్ ఉంది కదా ఫ్రెండ్స్, అందులో బాగా మిక్స్ చేసి ఏ లంప్స్ లేకుండా మిక్స్ చేసి ఇందులోకి యాడ్ చేసేద్దాము. ప్లస్ 1/4 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి అంతా మిక్స్ చేయండి. ఒక 5 మినిట్స్ దాకా మిక్స్ చేశారంటే షుగర్ అంతా బాగా మెల్ట్ అవుతుంది, మంచి కలర్ వస్తుంది. ఈ క్యారెట్ స్వీట్ సింపుల్ ఫ్రెండ్స్, ఎంత టేస్టీగా ఉంటుందో కలర్ఫుల్గాను ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. దీన్ని మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఓ 15 మినిట్స్ దాకా మనం కలుపుతూ ఉండాలి. ఇది దీనిలో మనం ఘీ యూస్ చేయకలేదు, ఎద్ది యూస్ చేయకలేదు, కానీ అంత కలర్ఫుల్ అండ్ వెరీ హెల్తీ స్వీట్ మనకు ప్రిపేర్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం కలుపుతూ ఉండాలి. మనం విడిచేసినామంటే అడుగు అంటుతుంది. నేను ఒక ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేయడానికి 1 టీ స్పూన్ దాకా ఘీని యాడ్ చేశాను. అండ్ ఇలాచీ యొక్క సీడ్స్ అన్నమాట యాడ్ చేయండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం ఘీ యూస్ చేయకపోయినా పర్వాలేదు, మన సూపర్బ్ అయిన క్యారెట్ స్వీట్ క్యారెట్ డిలైట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బాగా థిక్ అయ్యింది. మనకు అడుగును కూడా అంత అంటదు, అంత టేస్టీ అయిన స్వీట్ ఇది. ఇప్పుడు చూడండి, ఇదే కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఒక వెసల్లో మనం ఘీ రాసుకుని పెట్టుకుని క్యారెట్ డిలైట్ని అంతా మనం అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. 1 స్పూన్ పెట్టి ఈవెన్ చేసుకోండి మొత్తంని. నెక్స్ట్ దానిపైన నేను జస్ట్ ఒక గార్నిష్ చేయడానికి డెసికేటెడ్ కోకోనట్ని యూస్ చేశాను. మీరు యూస్ చేయకపోయినా పర్వాలేదు, నట్స్ని మట్టు యూస్ చేయొచ్చు, కొంచెం లుక్ని ఇస్తుంది కాబట్టి. దీనిపైన కాసిన నట్స్ కూడా మీరు పెట్టారంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలకి తినటానికి. గార్నిష్ చేయటం అనేది మన ఇష్టము, ఎలా చేసుకున్నా కూడా ఆ స్వీట్ అనేది సూపర్బ్గా ఉంటుంది. ఇది మనం చేసి చూసి తిని ఐస్ క్రీమ్తో తింటేనే ఆ ఫ్లేవర్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, దీన్ని మనం పీస్గా కట్ చేసేసుకుందాము. పీస్గా ఒక 1/2 అవర్ to 1 అవర్ దాకా మనము సెట్ అవ్వటానికి వదిలేయాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత సూపర్బ్గా రెడీ అయిపోయిందో మన క్యారెట్ స్వీట్. ఎంత కలర్ఫుల్ అండ్ షైనింగ్గా ఉందో చూసారా ఫ్రెండ్స్. ఇలాంటి స్వీట్ ఐస్ క్రీమ్తో తింటే అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ ఎంత కాంబినేషనో, అలానే క్యారెట్ పుడింగ్ అండ్ ఐస్ క్రీమ్ అంత మంచి కాంబినేషన్. ఈ సమ్మర్ సీజన్లో మనం స్వీట్ చేసుకుందాం, తిందాం, ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్. మీకు షూర్గా నా డిష్ నచ్చుతుంది. ఇది స్వీట్ని మీరు ట్రై చేసి ఇంట్లో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి టు వైష్ణవీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.